హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏంటంటే ఇవాళనైతే పనులు రోజొక రకంగా చేస్తూ వెళ్ళాల్సిందే. ఏమంటే చెప్పలేమండి. ఇంట్లో పనులు అయితే ఏమున్నాయిలే, ఏం పనులేలే అనుకుంటారు, కానీ చేస్తూ ఉంటే పనులు వెళ్తూనే ఉంటాయి. పనులు ఒక పని తర్వాత ఒక పని అన్నట్టుగా వెళ్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవాళ పని ఏంటో మీకు చూపిస్తా, ఇంట్లో ఎలా ఉందో అంగడంగా చూడండి ఫ్రెండ్స్. ఇక వరలక్ష్మి శుక్రవారం అయితే మళ్ళీ దగ్గరకు వస్తుంది. ఏంటంటే ఇక ఇవన్నీ ఇట్లనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వరలక్ష్మి శుక్రవారం కోసం అయితే ఇవన్నీ మళ్ళీ బిందెలు తీసి పెట్టుకున్నాను. ఏంటంటే ఇక చూడండి, బట్టలు, బోనాల పండుగలు అయితే ఇక అన్నీ దగ్గరకు వచ్చేసినాయి, అయిపోయినాయి. ఇంకా అవుతున్నాయి వేరే ప్రదేశాలలో. ఇక బట్టలు, ఇల్లు, అంగడి మొత్తం ఇక ఎట్లా ఉంది చూడండి. ఇక బట్టలన్నీ విండేసుకొని బోనాల పండుగకు కట్టినాయి, ఇంకా వేరే పెళ్ళిళ్ళకు కట్టినాయి. ఇవన్నీ అయితే ఇక పిండేసుకొని ఆరేసుకొని ఇక వశమవుతలేదు ఫ్రెండ్స్. ఏం పనులు ఏమో ఏమో అంటే ఏం పనులు చేస్తారు, ఏం పనులు ఉన్నాయని అంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళకి ఏం పనులు ఉన్నాయని. ఇక చీరలన్నీ, కొత్త చీరలన్నీ విండేసుకొని ఆరేసుకొని ఇవన్నీ మత పెట్టేసుకొని మొత్తం ఇలా పెట్టేసా ఫ్రెండ్స్. ఇంకా ఇక చూడండి, సోఫాల నిండా బట్టలే, ఎక్కడ పడితే అక్కడ బట్టలు. ఎన్ని బట్టలు ఉన్నా మళ్ళీ కొత్త చీర కావాలంట ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు మళ్ళీ వరలక్ష్మి శుక్రవారానికి అయితే కొత్త చీర లేకపోయాయని ఆలోచించడైతుంది. ఇవి సగం పాతబడ్డట్టు, సగం ఉన్నట్టు, సగం ఐరను, బ్లౌజ్ పట్టదు. ఇక ఇట్లుంటుంది. ఇక ఈ చీరలు చూడండి ఎలా ఉన్నాయా. ఇక ఈ చీరలు ఇవన్నీ అయితే కొన్ని సగం పాతబడ్డ చీరలు ఇవన్నీ. మళ్ళీ కొత్త చీర వరలక్ష్మి శుక్రవారానికి కావాల్సిందే. మళ్ళీ ఏదో వెతుక్కోవాలి, ఏదన్నా వీరు వాళ్ళ ఎక్కడన్నా తప్పిపోయినదా, కొన్నామా లేదా అని. కొనుక్కుంటే పర్వాలేదు కానీ కొనుక్కుంటే మళ్ళీ కొనుక్కోవాలి. ఈరోజు అయితే ఇక వీళ్ళంతా బట్టల వ్యాపారమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక బట్టల వ్యాపారం అంటే ఏం చేద్దాం, ఇక కలేమాకుతో కలేమాకారం చేద్దామని అయితే ఇవి తెచ్చాను. ఇంకా ఆకు ఇలా అంతా ఇది ఇంకా చెయ్యాలి, చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక గ్రైండర్ చూడబోదామంటే ఈ కారం పొడి, కల్లేమాకు కారం పొడి చేద్దామని వేసి చేద్దామంటే గ్రైండరు ఇది అయిపోయింది. మొన్ననేమో ప్లగ్ పెట్టించినాం చూడండి, ఇది కొత్తగా ఉంది. అయితే వాళ్ళు రిపేర్ చేసి ఏం చేసిండే, స్టార్టింగ్ 3 నెంబర్ కాడ స్టార్ట్ అయ్యేటట్టు ఇచ్చిండ్రు. నిన్న దోశ పిండికి చట్నీ పడుతున్నా, ఇందులో కొన్ని మెరుపులే లేనాయి ఫ్రెండ్స్. ఇక మా వాళ్ళు ఈ వీడియో చూసిండే పొట్టుపొడి తిడతారు, ఎందుకంటే కొత్తది తెచ్చుకో అని అంటున్నారు. కానీ ఏ ఊరికే ఎందుకు ఉందే అన్నట్టుగా కొంచెం ఏదో ఒక ఆపాయం చేద్దాం అన్నట్టుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒకటేసారికి కొత్తది ఎందుకులే, తర్వాత తెచ్చుకుందాం చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడైతే రిపేర్కి అయితే పోతుంది ఇది. ఇక రిపేర్ చేసినాక ఎట్లుంటుందో ఏమో ఫ్రెండ్స్. నిన్ననైతే ఇళ్ళకి వెళ్ళి సురుక్కున మెరుపు తీగా అని అంటుంటాడు మా వారు. అలాగే ఇలా మెరుపులాగా వచ్చేసింది. ఇక అదే భయమై ఇక మధ్యలోనే ఆపేసిన. ఇక దీన్ని షాప్కు పంపించాలి. ఇంకా షాపింగ్ బియ్యం అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇక అటు ఇటు అన్నట్టు బియ్యం లేకుండా అయితే ఏది ఇది కాదు. ఇక ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే ఇక బట్టలు, ఇక బోనాల పండుగ బట్టలన్నీ విండేసిన, ఎందుకంటే ఈరోజు ఎండ వచ్చింది కొంచెం అంత మంచిగా ఎండ కోసం అన్నట్టుగా మొత్తం ఇక పెద్ద రగ్గ అయితే విండేసిన. నల్ల వచ్చింది ఈరోజు మున్సిపల్ నల్ల. అలాగే ఇక నేను చేసిన ఎలకల బోను తయారైతే అయింది, కానీ టమాటాలు వేసిన, దోశలు వేసిన, బియ్యం పోసిన, పుట్నాలు పోసిన, ఏది కూడా ఒక ఎలక కూడా వస్తలేదు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఎలకనైతే ఎంత పెద్ద రౌతు పెట్టిన ఫ్రెండ్స్ దీని మీద. ఎంత అంటే పెద్ద రౌతు, ఆ రౌతు ఏదో చూపిస్తాం మీకు. ఈ రౌతు పెట్టినా కూడా ఇంక ఇదండి, ఇది పెట్టినా కూడా అది లోపల నుండి మొత్తము అది తీసేసింది బిల్ల. మళ్ళీ లాక్ సిస్టము ఉన్నా కానీ లాక్ సిస్టమ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు చూపెట్టాలి, ఎందుకంటే ఇది నేను ఒక 15 డేస్ నుండి బాధపడుతున్నా. ఇది చూడండి లాక్ ఎలా ఉందో, ఇలా ఉంటుంది ఇది, ఇలా ఉండి ఇందులోకి వెళ్ళి వస్తుంది. ఇలా నేను ఏం చేస్తున్నానంటే దీన్ని మళ్ళీ ఇది చూడండి, దీన్ని ఇక్కడ లాక్ ఇట్లా పెట్టేస్తున్నా. 3 ఉన్నాయండి దీనికి అడ్జస్ట్మెంట్లు. ఇక ఇలా పెట్టేసి ఇక ఇక్కడ కూడా ఇలా పెట్టేసి ఇది ఏంటంటే ఇక్కడ లాక్ ఉంటుంది, ఇట్లా పెట్టేయాలి. అసలు దీన్ని ఇట్లా మధ్యలోకి ఇక్కడ చేస్తున్నా,
అయినా కూడా అది తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఈ రౌత్ పెట్టినా కూడా దీన్ని లాబట్టేసింది ఇక దాని టెక్నాలజీ దాని మైండ్కు. ఎందుకండి ఏ బొగ్గు గనులలో పనిచేసేవాని ఇక్కడ ఉండదు కావచ్చు అంత తెలివి. ఇది తీసుకొని సగం తీసేసింది ఈరోజు. అది చూపెడదాం అనుకున్నా కానీ నాకు ప్రొద్దున వీలు కాక చూపెట్టలేదు. ఈ రౌత్ పెడితే ఈ రౌతును కూడా తీసేసింది, ఎందుకంటే ప్రొద్దున బౌలు కడిగేటప్పుడు ఈ రౌతును తీసేసిన. ఇక ఇలా పెడతా నీళ్ళ కోసం సగం. ఇక ఈ బండను ఇక్కడనే పెట్టాల్సి వస్తుంది, తీయకుండా పెట్టుకుంటా పెడతా అనుకుంటున్నా. ఎలుక కోసం ఇంత బాధ అవుతుంది మొత్తం చెట్లలో. ఆ చెట్లలో అయితే మొత్తం ఇట్లా తెంపి మొత్తం మట్టి అంతా ఇచ్చేస్తుంది. పిల్లి కూడా తిరుగుతుంది కానీ దాన్ని ఇంకా కవర్ చేయలేక పట్టుకోలేకపోతుంది. మొత్తం తవ్వి గుట్టలు గుట్టలుగా మట్టి అంతా తీస్తుంది. ఇక చూడండి ఇది స్నేక్ ప్లాంట్. పిట్ట పిల్లల్లాగా తెరిచింది నాకైతే. ఎంత భలే ముద్దు వస్తుందంటే అంత భలే ముద్దు అనిపిస్తుంది. ఇది ఇప్పుడే ఇది ఏంటంటే ఇది ఎండిపోయే రెమ్మని తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నేను తీసుకొచ్చి పెట్టాను పాపం. ఇది ఇంకా తల్లిలాగా అలసిపోయి సొలసిపోయి ఉన్నది. కానీ ఈ పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా నోరు తెరుచుకొని చిన్న పిల్ల పిట్టల్లాగా నోరు తెరుచుకొని కనిపిస్తున్నాయి. చూడండి ఇదేమో అడలిపోయి సడలిపోయి ఇలా ఉంది అమ్మయ్యా. ఇంకోటి ఏంటంటే ఇక చూడండి ఇది ఇది ఆ రోజు తీసేసాను చూడండి. తమలపాకు చెట్టు కూడా ఇగురు వచ్చింది. అసలు రాదనుకున్నా మొత్తం వచ్చేసిందండి. కనిపిస్తుందా మీకు చూడండి మొత్తం పోయింది. మొత్తం తీసేసిన తీసేసినాక మళ్ళీ ఇగురులు వస్తున్నాయి తమలపాకు. ఇలా అదే కొమ్మకు ఇక మొత్తం వస్తున్నా ఒక్క నిమిషం. ఇక ఎలక మొత్తం ఎలక చేసిన బొయ్యారం చూడండి ఇంకా బాగున్నదండి. ఎలక చేసిన పనులతో తట్టుకోలేకపోతున్నా. ఇదండి ఈరోజు అయితే వీడియో.